ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ న్యూస్ అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే నేను అందిస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే ప్రైవేట్ టీచర్లకు నెలకు రెండు వేలు ఇరవై ఐదు కిలోల బియ్యం కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బందికి నెలకు రెండు వేల ఆపత్కాల ఆర్థిక సాయంతో పాటు కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు ఇందుకు సంబంధించిన ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సిబ్బంది తమ బ్యాంక్ అకౌంటు వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సీఎం తెలిపారు ఇందుకు గాను విద్యాశాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ విధి విధానాలను ఖరారు చేయాల్సిందిగా ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు ప్రైవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్పథంతో ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సీఎం కేసీఆర్ తెలిపారు ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేస్తున్న దాదాపు ఒక లక్ష నలభై ఐదు వేల మంది ఉపాధ్యాయులు ఇతర సిబ్బందికి లబ్ధి చేకూరుతుంది